들어! 빨리! Now listen up. Yes, sir. Yes, sir. The Frontier Force Regiment, the Northern Light Infantry, Sindh Regiment, we will be surrounding the Hindustani army here, near Lake Vular. So much? Yes, sir! Seven Hindustani battalions walking into our trap. This is our chance for revenge! Jindabad! For vengeance! Jindabad! For Pakistan! Jindabad! This is not an attack on Hindustan to hurt them just once, but to hurt them for a lifetime and for generations to come. The Hindustani will be blinded by the mist. They will not know whether we are hitting them from the east or west. That. Iman! Iman! Taqwa! Taqwa! Jihad fi sabilillah! Jihad fi sabilillah! Begin Operation Falcon. Major! The seal is broken. Susie, come on, come in! Susie! Don't fall for us, Pablo! Elwan! Ask him to see him and look at the guy. Get out! 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 इधर साहब का हुक्म है, तो बूढ़े को तलाशो। मैंने एक बूढ़े आदमी को देखा, इसकी उम्र तकरीबन 55। वो चारदास हमारे काम में घुस आया है। आज ये बंद करो, बंद करो। हाँ जनाब, यही था जनाब। ये तो है, यही है ना? हाँ जनाब, यही वो आदमी था। ठीक है जनाब। वो, वो, वो। దేశ తలెత్తులు ఎలా చేశారు రండిరా
నచ్చిందా? చేసుకుంటావా? సోల్ తీస్తాను, వదులుబో. వాడతా ఏంటి? రైట్, ఎంతతో పాటు హార్తివు వెళ్ళు. తుపాకీ బాంబులతో యుద్ధం చేసి వస్తే వాళ్ళని ఆహ్వానించడానికి టపాకాయలా? మారుతి గారు, భోంచంద్ర గారు రండి. వస్తున్నా వదినా. ఎంతమంది ఫౌజులు వెళ్ళారయ్యా, ఏం జరిగింది? ఏం చెప్పమంటారు? విపరీతమైన చలి నాన్న. మా బెటాలియన్ మొత్తం 240 మంది, మంచుకు పక్కనున్న మనిషే కనిపించడం లేదు. ఇంకా పాకిస్తాన్డు ఎలా కనిపిస్తాడు? ఏం చెయ్యాలో అర్థం కాలేదు. 2 గంటల సేపు దిక్కు తోచకుండా ఆ మంచులో అలాగే నుంచి ఉన్నాం. సరిగ్గా సమయానికి మన గూఢచారి సమాచారాన్ని అందించాడు. ఇంకా నయం. ఆ తపాలావాడు తొందరగా ఇచ్చుండొచ్చు కదా. తపాలావాడా? గూఢచారే అతను. ఆ పిల్లాడి పరిస్థితి ఇంకా కష్టం. సరిహద్దులు దాటి తన ప్రాణాలు పణంగా పెట్టి ఎంతో మంది ప్రాణాలు కాపాడాడు. ఆ బిడ్డ ఎక్కడున్నా 100 ఏళ్ళు చల్లగా బతకాలి. వీడిని పెళ్లి చేసుకుంటానంటావేంటే? యువతలంగానో కుట్టుకుంటున్నాడు. వచ్చి భోంచేయి. వాడికి ఆకేయండమ్మా, పిల్లలు భోంచేశారా? ఏదో యుద్ధంలో రక్తం చెందినట్టు. నువ్వు పిండిసులు గుచ్చుకొని తెచ్చుకోవాల్సిందే. వద్దు గుకులు నన్నే అంటే ఎలా? మీ నాన్న కూడా వేషాలు వేసేవారుగా. తాత పోలికొచ్చిన మనవుడు. ఏయ్, ఆయన స్వతంత్ర పోరాటం కోసం వేశాడ్రా. అది నువ్వు వేసే రికార్డింగ్ దాసు ఒకటేనా? బోసు, నాటకం బుకింగ్ అంట. ఏజెంట్ మైక్ సెట్ కొట్టికి ఫోన్ చేశాడు. 5 నిమిషాలు ఫోన్ చేయమని చెప్పారు. బోంచెస్ వెళ్ళరా. నాటకాల్లో ఉన్న వేగం మిలిటరీ సెలక్షన్ లో ఉంటే బాగుపడేవాడివి. మన వేగానికి ఏం తక్కువ? ఆలే కావాలని ఫెయిల్ చేశారు. అవును మరి, ఇండియన్ ఆర్మీ మొత్తం కుట్ర చేసి నువ్వు ఉండకూడదని ఫెయిల్ చేసేశారు. బోస్, నువ్వు అన్ని సెలక్షన్ కేటగిరీలోనూ ఫస్ట్. మేము నిన్ను కావాలని ఫెయిల్ చేశాం. చేర్చుకున్నా మీ అన్నంలాగా మెడల్స్ తెచ్చేస్తావు ఇంటికి. ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ కి మెడల్స్ ఉండవు, గుర్తింపు ఉండదు. మిషన్ సక్సెడ్ అయితే మెచ్చుకోవడము, పరేడ్ లో ఉండవు. కానీ ఫెయిల్ అయితే ఫుల్ రెస్పాన్సిబిలిటీ మనదే. వీధికి ఒకడు ఉంటాడరా నీలాంటి డ్రామాలోడు? ఒక్క సైనికుడు దొరకడం ఎంత కష్టమో తెలుసా? ఊరుకు ఒక ఆర్మీ వాడు దొరుకుతాడు మాకు, కానీ దేశభక్తున్న కళాకారుడు దొరకడం. ఎలాగైతే మీ తాత ఈ దేశం కోసం వేషం వేసుకున్నారో, నువ్వు ఈ దేశం కోసం వేషం వేసుకోవాలి. ఇప్పటి నుంచి నువ్వు బోస్ మాత్రమే కాదు, నీకు కోడ్ నేమ్ ఉంటుంది, సర్దార్. బోసు, బోసు, దళారి ఇంకో 5 నిమిషాల్లో ఫోన్ చేస్తారంట. ఆయనతో నేనే మాట్లాడతాను. ప్రతిసారి నాటకం పేరు చెప్పి భీమర్మని భద్రాచలం అని వెళ్ళిపోతున్నావు. ఏంటి, అక్కడికి వెళ్ళి చూస్తే నువ్వు ఉండవు, నీ ట్రూపు ఉండదు. నిజం చెప్పు, ఎవరినైనా మెయింటైన్ చేస్తున్నావా? నిజమేనే, ఊరుకో దాన్ని ఉంచుకున్నాను. బండి నడిపేటప్పుడు తిన్నగాళ్ళు. నీకు అడ్డంగా వచ్చే బిడ్డ నా కొడుకే ఉంటాడు. చెప్పండి చెప్పండి దళారి, నాటకం ఎక్కడ? నోరు మూసుకోవా. హలో, తేది చెప్పండి, రాసుకుంటాను. 8560 MHz. హలో, దూరం పెడతా ఉంటే తెలియట్లా? ఇష్టం లేదని చెప్పాలనా? ఎందుకే ప్యానల్ తీస్తున్నావు? ఎంబడ పడితే సంపేద్దా. దళారి గారు, ఏమైంది? ఎందుకు ఏడుతున్నా? ఏం లేదంటున్నానుగా, వదిలే. ఏంటి సర్దార్, బలివడానికి వచ్చావా? దెబ్బతిన మేకపిల్లకడే మనుషులు వస్తే కూతెడుతుంది. పాకిస్తాన్ నీళ్ళలో విషయం ఎందుకు కలిపిందో కనుక్కున్నారా? కనుక్కున్నాను సార్, కానీ దాంతోపాటు ఇంకో రహస్యం తెలుసుకో. నేను పని ముగించుకుని వచ్చేటప్పుడు జనరల్ యూసఫ్ బల్ల మీద డ్రాగన్ చికెన్తో ఒక ఫైల్ చూసా. అది తెరిచి చూసిన తర్వాతే అందులో ఉన్న చిక్కేంటో తెలిసింది. ఈ పథకాన్ని అమలు పరిచింది పాకిస్తాన్. అయితే పథకం వేసింది చైనా. ఆ చైనా వాళ్ళకి పాకిస్తాన్కి సంబంధించిన పత్రాల్లో లాఫింగ్ బుద్ధ అనే పేరు రాసింది. షాడో ఆపరేషన్. ఈ మిషన్ కి వెనకాల చైనా హస్తం ఉందని ఇంటెలిజెన్స్ రైజ్ చేశామంటే వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలెట్టొచ్చు. మీ రిపోర్ట్లో చైనా గురించి ఏమీ రాయకండి, పాకిస్తానే అని రిపోర్ట్ చేయండి. సార్, అబద్ధం ఎందుకు చెప్పాలి? మనకి నిజం ఏంటో తెలుసు కదా. మీరు నిజాన్ని చాలా ఓవర్ ఎస్టిమేట్ చేస్తున్నారు సర్దార్. సత్యమేవ జయతే ఇస్ ద బిగ్గెస్ట్ లై దేర్ ఇస్. 1974లో తుర్క్మెనిస్తాన్ ఇండియా బార్డర్లో 3 టన్నుల ప్లుటోనియంతో
ఒక రష్యన్ ట్రక్ తిరగబడిపోయింది. ప్లూటోనియం? అది అనుభవం తయారు చేయడానికి వాడే ఖనిజమేగా. ఎస్, ఆ ట్రక్ ని ఇండియా స్వాధీనం చేసుకున్నట్టు, ఆ ప్లూటోనియం ఇండియా దగ్గరే ఉన్నట్టు న్యూస్ స్ప్రెడ్ అయింది కదా, అది అబద్ధం. ఆ ట్రక్ లో ఉన్నది ప్లూటోనియం కాదు, సోడియం. ఇండియా దగ్గర ప్లూటోనియం ఉందని నమ్మిన శత్రు దేశాలన్నీ రెండు అడుగులు వెనక్కి వేశారు. దాట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద లై. చైనా వాడు మన కళ్ళు పాకిస్తాన్ మీదే ఉన్నాయని నమ్మని చైనా కళ్ళు కప్పి ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఎలా చేయాలి సార్? చైనీస్ కాక్రోచ్ బొద్దింకా. ఇండియా నుంచి చైనాలో అడుగుపెట్టి మిలిటరీ ఇంటెలిజెన్స్ ని తీసుకురాగలిగే వ్యక్తి అతనొక్కడే. చివరిగా అతన్ని అరుణాచల్ ప్రదేశ్ లోని కాహోలో చూసినట్టు తెలిసింది. అతన్ని కలు, ఈ మిషన్ కి లీడ్ నీకు అతని దగ్గర దొరుకుతుంది. కూర్చోండి. ఏ చాయ్, జల్దీ ఇలా. సర్దార్, అది కొంచెం కింద పెట్టండి. 5-6 ఏళ్లుగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఈ చైనా టాప్ థింక్ ట్యాంక్ అందరూ ఒక సీక్రెట్ మిషన్ మీద బిజీగా ఉన్నారు. దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు వన్ నేషన్ వన్ పైప్ లైన్. దాన్ని వెతుక్కుంటూ క్యాంటన్ లో ఉన్న సీక్రెట్ వరల్డ్ కి వెళ్లి బ్లూ ప్రింట్ ని కొట్టుకొచ్చేసాను. క్యాంటన్ వాళ్ళ నుంచా? కాక్రోచ్ కెన్ అప్రోచ్ ఎనీవేర్. లుక్ ఎట్ దిస్. ఏమైనా అర్థమైందా? అర్థం కాలేదు సార్. నాకు అర్థం కాలేదు. గజి బిజీగా ఉంది ఈ బ్లూ ప్రింట్. ఈ పైప్ లైన్ రూట్ కి చైనాకి సంబంధమే లేదు. ఇలాంటి పైప్ లైన్ చైనాలో వేయడం ఇంపాసిబుల్. అప్పుడే నీ ఇంటెలిజెన్స్ నాకు అందింది. చైనా మ్యాప్ కి అతకని బ్లూ ప్రింట్ ని ఇండియా మ్యాప్ కి పెడితే ఇట్ కనెక్టెడ్ ఆల్ ది డాట్స్. ఇది గ్యాస్ పైప్ లైన్ కాదు, ఆయిల్ పైప్ లైన్ కాదు, వాటర్ పైప్ లైన్. చైనా వాడేసిన స్కీమ్ చైనాకి కాదు, అది ఇండియాకి వేసింది. ఎలా వీలుపడుతుంది సార్? ఈ పని ఇంపాసిబుల్. పాలీ ఎథిలైన్ టెరఫ్థాలైట్ మనుళ్ళ ముద్దుగా పెట్ అని పిలుస్తారు. ఏం చేయగలరు ఈ బాటిల్తో? ఊళార్ లేక్ లో పాకిస్తాన్ వాళ్ళు నీళ్లలో విషం కలపకుండా ఆపింది నువ్వే కదా? అవును సార్. నువ్వు అలా చేస్తావని చైనా వాడికి ఖచ్చితంగా తెలుసు. వాడి ఉద్దేశం నీళ్లలో విషం కలపడం కాదు, నీళ్లలో విషం కలుపుతున్నట్టు మనుషుల మనసులో భయం పుట్టించాడు. చుట్టూ ఉన్న 4,000 గ్రామాలకు ఈ న్యూస్ చేరేలా చేశాడు. ఆ తర్వాత కూడా ఆ నీళ్లలో ఇంకెవడైనా చేయబడతాడా? భయంతో ఎవరు తాగరు. 2 ఏళ్ల క్రితం కలకట్టాలో ఈ ప్లాస్టిక్ బాటిల్స్ తయారు చేసే ఫ్యాక్టరీకి లైసెన్స్ ఇచ్చాడు. ఆ ఫ్యాక్టరీ ఎక్కడ పెడుతున్నారు? అదే ఊళార్ లేక్ లో. ఏ నీళ్లైతే అక్కడ వాళ్ళు వద్దన్నారో అవే నీళ్లని ఆ ప్లాస్టిక్ బాటిల్ లోనే పోసి అక్కడున్న వాళ్ళకే అమ్ముతాడు. వాళ్ళు పిచ్చోళ్లా ఉంటారు. రాసుంది సార్, నీటి నమ్మడానికి వీల్లేదని. నిజాన్ని నమ్మకానికి పెట్టకూడదని కూడా రాసుంది. అలాగే జరుగుతోందా? ఇప్పుడు కూడా నీళ్ళు అమ్మట్లేదు. ఆ ప్లాస్టిక్ బాటిల్, ఆ క్యాప్, ఆ లేబుల్ బాటిల్ కి రేటు పెడుతున్నట్టు చూపిస్తూ నీటికి రేటు పెట్టాడు. చైనా వాళ్ళు మన దేశంలో ఈ పని ఎలా చేయగలరు? వాటర్ గివ్స్ దట్ సూపర్ పవర్. 3వ ప్రపంచ యుద్ధం నీటి కోసమే జరుగుతుందని బాగా తెలుసు. ప్రపంచంలో ఉన్న నీరంతా కంట్రోల్లో ఉండాలనే ఉద్దేశంతో దానికి ప్రయత్నం ఎప్పుడో మొదలు పెట్టాడు. ఇప్పుడు వాడి గురి ఇండియా వైపు తిరిగింది. ఇన్ని రోజులు నేచురల్ రిసోర్స్ గా ఉన్న వాటర్ ని ప్రొడక్ట్ గా మార్చేశాడు. ఇప్పుడు కొనుక్కోవచ్చుగా. కొనుక్కోవచ్చు అంటే అమ్మొచ్చు, అమ్మొచ్చు అంటే కంట్రోల్ చేయొచ్చు. మెల్లిమెల్లిగా డబ్బులిస్తేనే నీళ్లు అనే అలవాటును కొత్తగా పరిచయం చేస్తున్నాడు. ఈ రోజు బాటిల్తో మొదలైన ఈ పథకం 50 ఏళ్ల తర్వాత పైప్ లైన్ గా మారుతుంది. దాంతోనే వాడు ఇండియాలో ఉన్న వాటర్ నంతా కంట్రోల్ చేస్తాడు. సార్, చైనా వాళ్ళు ఈ పని ఇండియాలో చేయడం కుదరదుగా. ఇండియాలో హైయెస్ట్ అఫీషియల్ సర్కిల్లో ఒక టాప్ అఫీషియల్ చైనా వాడికి చాలా రోజులుగా పనిచేస్తున్నాడు. వాడికి ఒక పేరు పెట్టారు చూడు, లాఫింగ్ బుద్ధా బెంగాల్. ఆ లాఫింగ్ బుద్ధా ఎవరో నువ్వు కనిపెట్టాలి. వాణ్ణి పట్టుకుంటేనే మనం చైనాని స్టాప్ చేయగలం.